ఇక ఖైదీ లోపలికి వచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు ఎలా వాళ్ళని తీసుకెళ్తారు సార్? జనరల్గా ఫస్ట్ డే రిమాండ్ వచ్చిన తర్వాత 14 డేస్కు రిమాండ్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి వాటిని అన్నిటి కూడా ఇప్పుడు మనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ప్రొడ్యూస్ చేస్తున్నాం. పాండమిక్ టైం వల్ల, పాండమిక్ కానీ అంతకుముందు కూడా మనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే, ఎప్పుడైతే ఛార్జ్ షీట్ పడ్డ తర్వాత ట్రయల్ ఉంటుందో అట్లాంటి ట్రయల్ జరిగే ప్రిజనర్స్ని మాత్రం ఫిజికల్గా కోర్టులో జడ్జి ముందట ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒక ఖైదీకి పర్మనెంట్గా శిక్ష పడే వరకు ఎన్ని ట్రయల్స్ ఉంటాయి సార్? ఎన్నైనా జరగచ్చు అండి. ట్రయల్ ఒక్కొక్కరు కొంత మనం 20 సార్లు పంపిస్తుంటాం, కొంతమందిని 10 సార్లు పంపించడంతో వారి జడ్జిమెంట్ రావడం జరుగుతుంది. అదంతా ఆ కేసుకు సంబంధించిన దాని డీటెయిల్స్ ప్రకారం ఉంటుంది. ఖైదీకి ఖైదీకి మధ్య ఈగోస్ ఉండి కొంతమంది కొట్టుకుంటూ ఉంటారు, గొడవలు జరుగుతూ ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కొంటారు సార్? మీరు ఖైదీల యొక్క మానసిక స్వభావం అంచనా వేయడం అన్నదే మా యొక్క ముఖ్యమైన టాస్క్ ఇక్కడ. ఓకే, ఎవరికైతే ముందే గొడవలు జరిగే అవకాశం ఉంటుందని అనుకుంటామో అట్లాంటి వాళ్ళని వేరు వేరు బ్యారక్స్లో పెడతాం. అట్లా ఆ అవకాశం రాకుండా ముందుగానే కొంతమంది అగ్రెసివ్ బిహేవియర్ ప్రిజనర్స్ ఉంటారు, కొంతమంది మెంటల్లీ ఇల్ ప్రిజనర్స్ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎవరైనా ప్రోక్ చేసినా కానీ ఏదైనా చేసినా కానీ వెంటనే ఏదన్నా తిరగబడే కానీ దాడి చేసే లక్షణాలు ఉంటాయి. ఇట్లాంటి వల్ల అందుకొరకే మేము హాస్పిటల్ అందే మన వైద్యుల పర్యవేక్షణలో మన వెల్ఫేర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఉంచడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి గొడవలు కానీ అలాంటివి ఏం జరగవు సార్? అప్పుడప్పుడు జరుగుతుంటాయి జైళ్ళలో, అప్పుడప్పుడు గొడవలు అన్నాయి, కొన్ని జరుగుతుంటాయి. ఓకే, కబడ్డీ పోటీలని ఇంకా వివిధ రకాల పోటీలని ఆటలు ఇవన్నీ కూడా ఆడిస్తారా సార్? ఇప్పుడు మన డీజీ రాజీవ్ త్రివేది సార్, మన డీజీ ప్రిన్సిపల్ వారు వచ్చారు కదా, వారు మంచి స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి తదననుగుణంగా ప్రపంచంలో ఎక్కడ జైళ్ళలో లేని విధంగా ఇక్కడ జిమ్ ఫెసిలిటీ ఉంది ప్రిజనర్స్కి, ఇంటర్నేషనల్ క్వాలిటీ వాలీబాల్ కోర్ట్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, మిగతా ప్రతి బ్యారక్లో కూడా క్యారమ్స్ చెస్, ఇవన్నీ కూడా ఒక వెల్ఫేర్ మెజర్ లాగా ఈ ఈ ప్రిజన్ నందు చేయడం జరిగింది. ఓకే, ఇది కేవలం మన చెంచల్గూడ జైల్లోనేనా లేకపోతే ఓవరాల్ మన తెలంగాణ స్టేట్ మొత్తం సార్ ఇలాంటి గేమ్స్ అన్ని కూడా? ఈ గేమ్స్ పెద్ద సెంట్రల్ ప్రిజన్స్ అన్నింటిలో కూడా వాలీబాల్ కోర్ట్ కానీ బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానీ అన్నీ ఉంటాయి. ఓకే, ఈవెన్ చెల్లపల్లి జైలు అయితే మీరు అక్కడ క్రికెట్ కూడా పెద్ద గ్రౌండ్ ఉంటుంది కాబట్టి అక్కడ క్రికెట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ ప్రిజన్లో మాత్రం మనకు వాలీబాల్, బ్యాడ్మింటన్, మిగతా ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏ సమయాల్లో ఆడిస్తారు సార్ వాళ్ళని? దానికి స్పెసిఫైడ్ పీరియడ్ ఉంటుందండి. ఓకే, మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు అదే ఆ టైంలో ఆడుకోవచ్చు. మిగిలిన బ్యారక్స్ ఈ ఇండోర్ గేమ్స్ క్యారమ్ కానీ చెస్ అయితే అది స్టడీ అవర్స్ ఇవన్నీ మధ్యలో వాళ్ళకి షెడ్యూల్ ఉంటుంది. ఓకే, ఆ షెడ్యూల్ కాకుండా వాళ్ళకు ఫ్రీ టైం ఉంటుంది. ఆ ఫ్రీ టైంలో వాళ్ళు ఎప్పుడైనా ఆడుకోవచ్చు. లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళకు ప్రతి 4వ శనివారం నాడు రిక్రియేషన్ ఫెసిలిటీ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీ జరుగుతుంటాయి. వాళ్ళ మధ్యలోనే వాళ్ళ బ్యారక్స్ మధ్యలో పోటీలు జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి ఏమి తెలియదు జైల్లో ఏం జరుగుతున్నాయి. అవును సార్, ఒక ఆశ్రమం లాగా ఉంది సార్ మీరు చెప్తుంటే వింటుంటే, అదంతా కూడా ఒక జైల్లా కాకుండా ఆశ్రమంకి వచ్చినట్టు అనిపిస్తున్నట్టు. మనకు ఎట్లయితే సైనిక్ స్కూళ్ళలో ఎట్లయితే టైం టేబుల్ ఉంటుందో జైళ్ళలో కూడా మార్నింగ్ ఉదయం 6 గంటలు లేచిన తర్వాత సాయంత్రం మళ్ళీ లాకప్ 6 గంటల వరకు వాళ్ళ ఫిక్స్డ్ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారమే వాళ్ళు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే 8 గంటలు పనితనం కూడా ఉంటుంది. పని అవర్స్ కూడా ఈ 12 గంటల లోపలనే ఉంటుంది. ఖైదీలకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి, ఎలాంటివి ఉన్నాయి సార్ లోపల? లోపల వారికి మాకు అనేక రకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు బయట మైనేషన్ అవుట్లెట్ మీరు చూసుంటారు, అక్కడ తయారైనటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా మన జైళ్ళలో తయారైనవి ఉన్నాయి, వేరే జైళ్ళలో తయారైనవి ఉన్నాయి. ఈ జైళ్ళలో మనం కార్పెంటరీ యూనిట్, స్టీల్ యూనిట్, అదేవిధంగా హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అంటే వాషింగ్ పౌడర్ కానీ హ్యాండ్ వాష్ కానీ, ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత మనం శానిటైజర్ తయారు చేస్తున్నాం, దానికి కూడా మంచి ISO స్టాండర్డ్ శానిటైజర్ యూనిట్ ఉంది మనకు లోపల. ఓకే, అదేవిధంగా బేకరీ ఐటమ్స్ ఉంది, బ్రెడ్ మేకింగ్ యూనిట్, కేక్స్, ఇవన్నీ కూడా మనం లోపలనే తయారు చేస్తాం. అదేవిధంగా ఇవన్నీ కూడా శిక్షపడ్డ ఖైదీలకు ఉపాధి కోసం అంటే వారు మీరు నెల నెల సాలరీ పే చేస్తారా సార్ లేకపోతే అట్లా? ప్రతి నెల కూడా వారు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్కి అనుగుణంగా వారికి వేతనం అన్న చెల్లించడం జరుగుతుంది. ఓకే, సపోజ్ ఒక బీరువా ఉందనుకోండి, స్టీల్ అల్మీరా, అది తయారు చేసినందుకు ఒక 2000 రూపాయలు ఖైదీలకు ఒక 10 మంది పని దాన్ని తయారు చేసి ఉంటే వాళ్ళందరూ కూడా చెల్లించడం జరుగుతుంది. ఎట్లా ఉంటుంది సార్? వాళ్ళ ఫ్యామిలీకి డైరెక్ట్ పంపిస్తారా లేకపోతే అంటే వాళ్ళు విడుదలయ్యేటప్పుడు డబ్బులు ఇస్తారా, ఎట్లా ఉంటుంది? అయితే శిక్ష ఖైదీలు ఏంటంటే 50% వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది, మిగతా 50% మాత్రం వాళ్ళు ఫ్రీగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు పంపించుకోవచ్చు, లేకపోతే ఇక్కడ జైలు లోపల కూడా క్యాంటీన్ ఉంటుంది, దాన్ని కూడా ఖర్చు పెట్టుకోవచ్చు. ఓకే, సో జైల్లోకి రాగానే ఒక అకౌంట్ ఖచ్చితంగా ఓపెన్ చేపిస్తారు, ఒక బ్యాంక్ అకౌంట్? శిక్ష ఖైదీలందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ చేస్తారు. ఓకే, సో దినచర్య ఎలా ఉంటుంది సార్? ఎన్నింటికి లేపుతారు వాళ్ళని ఇలా? దినచర్య అంటే మార్నింగ్ సన్రైజ్ నుండి సన్సెట్ వరకు ఉంటుందండి ఏ జైల్లోనైనా. ఓకే, అంటే సపోజ్ మార్నింగ్ 5:45 సన్సెట్ సన్రైజ్ ఉందనుకోండి, అప్పుడే వాళ్ళను దాన్ని మనం ఏమంటే అన్లాకింగ్ అంటాం. ఓకే, అన్లాకింగ్ అంటే అందరినీ
లేపి ఫ్రెష్గా ఫ్రెష్ అప్గా ఇవ్వడం అంతా జరుగుతుంది. తర్వాత ప్రేయర్ కూడా ఉంటుందా సార్? ప్రేయర్ మార్నింగ్ జనగణ మన 7 గంటలకు జనగణ మన జాతీయ గీతం పాడించడం జరుగుతుంది. దాంతో వారి యొక్క దినచర్య ప్రారంభమవుతుంది. తర్వాత 7 o'clock టీవీ ఇవ్వడం జరుగుతుంది. 7:30 8 o'clock బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. తర్వాత 11:30 12 o'clock లంచ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 4:30 5 డిన్నర్ ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో 9 to 11 మరియు 1 to 3 అన్నది ఏంటంటే స్టడీ అవర్స్ అనే మేము చేస్తున్నాము. ఇక్కడ లిటరేట్స్ అయినా ఇల్లిటరేట్స్ అయినా ఎవరైనా కానీ వారు ఏం చదువుకుంటే దానికి తగ్గట్టుగా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇకపోతే ఈ పాండమిక్ టైం సార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు పాండమిక్ టైంలో? ఈ కరోనాని ఎలా ఎల్లగొట్టాలనుకున్నారు? అసలు వాళ్ళకి తెలుసా కరోనా వచ్చిందని వాళ్ళకి అని? టీవీలు అన్నీ ఉంటాయి అనుకోండి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్ ఖైదీలు కానీ మీరు కానీ? ఈ సంవత్సరం నుండి ఈ కరోనా ఎదుర్కోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మొదట్లోనైతే కరోనా స్టార్టింగ్లో అయితే ఒక్కొక్కరిని 28 డేస్ ఐసోలేషన్లో పెట్టడం జరిగింది. వారందరూ కూడా మార్నింగ్ పొయిడినైడిన్ తోటి గార్గ్లింగ్ చేయడం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి విటమిన్ సి ట్యాబ్లెట్స్ ఇవ్వడం, ప్రతి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు కూడా వారి టెంపరేచర్ చూడడం, సాచ్యురేషన్ చూడడం, ఇవన్నీ కూడా ఇప్పటివరకు కూడా నడుస్తున్నాయి. చూసుకున్నారు తప్పదండి, లేకపోతే ఎందుకంటే ఒక్కరికి ఇది సోకినా కానీ మొత్తం జైలు మొత్తం ప్రాకే అవకాశం ఉంది కాబట్టి ఒక్కరికి కూడా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నామండి. ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు బయట అంతటా వచ్చిందని చెప్పారు కానీ జైళ్ళలో ఏ జైళ్ళలో కూడా వచ్చినట్టు కూడా ఎక్కడ కూడా వినవలేదు. ఓకే, అన్ని అంటే మేము తీసుకున్నటువంటి చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు సార్. హైజీన్ యాక్టివిటీస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల చాలా వరకు కంట్రోల్ అయిందండి. ఒక్కొక్క ఖైదీ అప్పుడప్పుడు ఎమోషన్ ఫీల్ అవుతాడు, మా ఫ్యామిలీ కావాలి నాకు, నేను ఏదో ఒకటి చేసుకుంటాను అట్లా ఎమోషన్ ఫీల్ అవుతుంటాడు, గోడ కేసు కొట్టుకుంటాడు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి ఇప్పుడు ఏం చూసారు సార్ మీరు మీ సర్వీస్? రెగ్యులర్ కనబడుతుంటాయి ఇవన్నీ. ఓకే, ఎందుకంటే ఈ కరోనా టైం వల్ల మనము ములాఖాతులు ఇవ్వకపోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ కూడా మా కౌన్సిలింగ్ చేయడం, రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళని ఓదార్చడం, అదాలత్ పెట్టించి వాళ్ళ కేసెస్ సెటిల్ చేపించడం, ఇలా ఛార్జ్షీట్ ఫైల్ చేపించడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా వస్తుంటాయి. ఇట్లాంటివన్నీ డిప్రెషన్కు లోన్ కావడం ఖైదీలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతుంటాయి. దానికి తగ్గట్టే మేము మా స్ట్రాటజీ ప్రకారం వెళ్తుంటాం సార్. ములాఖాత్ ఎన్ని రోజులకు ఒకసారి ఉంటుంది, దాని గురించి చెప్పండి సార్. ములాఖాత్ అంటే ఏంటి? ములాఖాత్ అంటే ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో కానీ అడ్వకేట్ తోటి కానీ వారానికి 2 సార్లు మాట్లాడుకోవచ్చు. ఓకే, ఒక్కొక్క ములాఖాత్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 2 లేకపోతే 3 అలౌ చేస్తాం. ఇది అండర్ ట్రయల్స్కి అయితే. శిక్షపడ్డ ఖైదీలకైతే 15 రోజులకు ఒకసారి ములాఖాత్ ఇస్తాం. అయితే సినిమాల్లో కొన్నిసార్లు చూపిస్తుంటారు, సినిమానే కాదు నిజంగా మనం కూడా వినిపిస్తుంటే బయట, వాళ్ళు ఏదైతే తీసుకొచ్చిన ఫుడ్ కానీ వాళ్ళకి తెచ్చిన ఐటమ్స్ కానీ వాళ్ళకి సగమే వెళ్తాయని, సగం మధ్యలోనే ఎవరైతే జైలు అధికారులు ఉన్నారో కొంతమంది అలా తీసుకుంటారని కొంచెం బయట నడుస్తుంటారు సార్ టాక్, దాని గురించి ఏమంటారు మీరు? అయితే ఇట్లాంటివన్నీ అప్పుడు ఇంతకుముందు జరిగేవి. ఓకే, కాకపోతే ఈ గత 3-4 సంవత్సరాల నుండి అసలు ములాఖాత్లో ఎలాంటి ఐటమ్స్ కూడా మేము లోపలికి అలౌ చేయట్లేదు. ఓన్లీ ప్రిజనర్స్ సంబంధించినటువంటి బట్టలే అలౌ చేస్తున్నాం. ఓకే, మిగతా ఫుడ్ కానీ లేకపోతే బిస్కెట్లు బనానాలు ఇవన్నీ కూడా అలవే చేయట్లేదు. ఓకే, కాబట్టి ఎందుకంటే సార్ ఇలాంటివి అవుతున్నాయని? అంటే ఇది సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్ కదండి జైలు అంటే. మనం బనానా తెచ్చింది అనుకుంటాం కానీ బనానా లోపల వేరే సెల్ ఫోన్ పెట్టచ్చు, సిమ్ కార్డు పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ప్రతి ఒక్కటి అంత సున్నితంగా మనం చూడలేము కాబట్టి ఈ లోపలికి వెళ్ళేదాన్ని కూడా మనం జాగ్రత్తగా ఉండడం కోసం ఓన్లీ బట్టలు మాత్రమే, సెక్యూరిటీ ఆస్పెక్ట్లే మనం ఆపేసాం. ఓకే,